नमस्ते श्री सत्य न्यूज की स्वागत नेनु नारारेड्डी नगरम कोट वीधिलोने मीना मसीदिलो माजी मंत्री सीनियर शासन सभ्युलु बालनेनी श्रीनिवास रेड्डी करोना नुंडी त्वरगा कोरुकोवालनि ముస్లిం సోదరులు ప్రార్థన చేశారు బాలనేనితో పాటు కోవిడ్ బారిన పడిన ప్రజలు కూడా త్వరగా కోలుకోవాలని ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో ఎస్కే సందాని భాష మునవర్ అన్వర్ మజీర్ అహ్మద్ ఇబ్రహీం షేక్ గని ఎండి ఆరిఫ్ షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి అల్లా మరీ మరీ ముఖ్యంగా తొందరగా కోలుకోవాలని చెప్పని మేమందరం కూడా మా మసీదు నుంచి మా సాకిని తరపు నుంచి అల్లా నిన్ను వేడుకుంటున్నాము ఆ తన్నకి మన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కోలుకోవాలని చెప్పని అదే విధంగా పూర్తి ప్రపంచం ఎవరైతే బాధపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి అల్లా అల్లా మరీ మరీ ముఖ్యంగా అల్లా అల్లా మా యొక్క మీనా మసీదుకి చాలా సహాయ సహకారాలు అందించినటువంటి మా వాసన్న తొందరగా కోలుకొని మా అందరి సమక్షంలో మళ్ళీ ఆయన తిరిగి ఉండాలని చెప్పని మేము కోరుకుంటూ అల్లా ఈ యొక్క దువాని మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నైతే మంచిగా దువాలు చేస్తున్నారో దీంతో ఈ యొక్క దువాని కూడా భాగం చేసి ఈ యొక్క దువాని అంగీకరించి ఆయన తొందరగా మా అందరితో కలిసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ దువాని కబూల్ చేసుకోవాలా ఒప్పుకోవాలా ఈ దువాని అంగీకరించుకోవాలా మా యొక్క దువాని అంగీకరించుకోవాలా మా యొక్క దువాని అంగీకరించుకోవాలా సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యస్రిఫూన్ వస్సలాము అలల్ ముర్సలిన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మా యొక్క ఒంగోలు పట్టణంలోటువంటి మా యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న ఆరోగ్యం కొద్దిగా కరోనా బారిన పడి ఉన్నారు కాబట్టి ఆయన కరోనా నుంచి తొందరగా కోలుకొని బయటికి రావాలని మరి ఎవరైతే పూర్తి ప్రపంచంలో కరోనా బారిన పడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అల్లా తరపు నుంచి తొందరగా కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వారు మంచి ఆరోగ్యంగా ఉండాలని మరియు రాబోయే కాలంలో కూడా మా వాసన్న మంచి ఉన్నతమైనటువంటి పదవులు అభిరోధించాలని మరియు ముఖ్యంగా మా యొక్క మీనా మసీద్ ఒంగోలు మీనా మసీదుకి ఆయన చేయూతను చాలా ఇచ్చారు అల్లా ఆయనకి తొందరగా కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మా భాయ్యలు అందరూ మీ అందరం కూడా మనస్ఫూర్తిగా అల్లాతోటి దువా చేస్తున్నాము ఇన్షాల్లా మాకు నమ్మకం ఉంది మా వాసన్న మా అందరి దగ్గరికి వచ్చి తొందరలోనే మా అందరితో కలిసి ఆయన ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆయన మరియు పూర్తి ప్రపంచంలో ఎవరెవరు అయితే ఈ యొక్క వ్యాధిని పడి ఉన్నారో అల్లా పూర్తి ప్రపంచంలో కూడా ఈ వ్యాధి నుంచి అందరూ కూడా నయం చేసి వ్యాధిని అల్లా పారద్రోలే యొక్క తొందరగా అవకాశం కల్పించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా వాసన్న మా అందరి అభిమాన పాత్రుడు ఆయన తొందరగా మాలోకి రావాలని అల్లా ఆ యొక్క మా యొక్క దువా కబూల్ చేసుకోవాలని చెప్పని మేము మనసారా కోరుకుంటూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సమకూర్చిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో భాగంగా పవర్ గ్రిడ్ ఆపరేషన్ అంబులెన్స్ను అందజేశారు అంబులెన్స్లోని వసతులను కలెక్టర్ పరిశీలించి జెండా ఊపి ప్రారంభించారు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన లైఫ్ సపోర్ట్ అందించాలనే ఉద్దేశంతో అంబులెన్స్ను మార్కాపురం జిల్లా వైద్యశాలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వినూత్నమైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్ని వసతులతో కూడిన అంబులెన్స్ సమకూర్చడం సీనియర్ జనరల్ మేనేజర్ జీవీ రావు అన్నారు క్రిటికల్ కేర్లో ఉండే రోగికి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అందించే అధునాతనమైన అంబులెన్స్ అందజేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎస్ఎన్ మూర్తి తెలిపారు కార్యక్రమంలో పవర్ గ్రిడ్ జనరల్ మేనేజర్ ఎస్డీసీఎస్ రావు అధికారులు పాల్గొన్నారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ తరపున మనకి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ వాళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద మన జిల్లాకి ఇవ్వడం జరిగింది ఆ అంబులెన్స్ను మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్కాపురాన్ని కేటాయిస్తున్నాము సో ఇందులో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి మామూలుగా బేసిక్ లైఫ్ సపోర్ట్ అని అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అని టూ టైప్స్ ఉంటాయి దీంట్లో మనకి అవసరమైతే వెంటిలేటరు మానిటర్సు తర్వాత ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ చేసేదానికి లైఫ్ సపోర్ట్ ఇచ్చే అంటే క్రిటికల్ కేర్లో ఉండే పేషెంటు ఆ ప్రదేశం నుంచి
వేరే హాస్పిటల్ కు సేఫ్ గా హాస్పిటల్ కు ట్రాన్స్పోర్ట్ చేసే ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి సో అటువంటిది మనకు ఈ రోజు వాళ్ళు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు ఇడం జరిగింది దీన్ని మనం మార్కాపురం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి మనం అలాట్ చేస్తాం మేము ఈ రోజు కలెక్టర్ గారి ద్వారా ఈ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ ని ఒంగోలు మార్కాపురం డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కి హ్యాండింగ్ ఓవర్ చేయడం జరిగిందండి ఇది కార్పొరేట్ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 31 లాక్స్ ఖర్చు పెట్టి ఇచ్చిందండి ఇది ఇది అంబులెన్స్ 21 లాక్స్ అండి ఇందులో లైఫ్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ 9.28 లాక్స్ అన్నమాట మేము ఈ అంబులెన్స్ ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజల యొక్క ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఏదైతే మార్కాపురం డిస్ట్రిక్ట్ డిసిహెచ్కి మేము ఇవ్వబోతున్నామో ఇది బాగా ఉపయోగపడాలని ప్రజలకు అందరికీ పూర్ పీపుల్ ఎవరికైతే ఈ లైఫ్ సపోర్టింగ్ అంటే ఇది ఇటువంటి అంబులెన్స్ అన్ని చోట్ల ఉండదు మేము అడ్వాన్స్డ్తో ఎక్విప్మెంట్తో ఇచ్చాము కాబట్టి ఇది బాగా ఉపయోగపడాలని బాగా ఉపయోగించాలని మేము డిస్ట్రిక్ట్ అథారిటీస్ని కోరుతున్నాము మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని చర్చి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బాలినేని త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని అభిమానులు ఆకాంక్షించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గత 4 రోజులుగా జలుబు దగ్గుతో పాటు స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది దీంతో విషయం తెలుసుకున్న అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి మంచి నాయకుడని ఆయన్ని కనికరించాలని ఫాస్టర్ రెవరెండ్ డాక్టర్ అగస్టిన్ ప్రార్థనలు చేశారు కలవపేట 1వ లైన్లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రజల్లో కలిగి తిరిగేలా బాలినేనికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నాయకులందరినీ మేము గౌరవిస్తాం ఎందుకంటే నాయకుల్ని పరమ తండ్రి నియమిస్తాడు ఆయన నియమిస్తాడు ఆయన నియమించుకుని ఎవరు నాయకులు కాలేరు సొంత ప్రయత్నాల వల్ల రావచ్చు కానీ వాళ్ళు ఉండలేరు ఎక్కువ కాలం భాష గారికి అందరంటే ఇష్టం మాకు కూడా ఇష్టం తెలుగు బాప్టిస్ట్ క్రైస్తవులు అందరూ కూడా ఆయనతో గౌరవిస్తారు మా నాయకులందరినీ కూడా పార్టీ మాకు సంబంధం లేదు నాయకుడిని ఏర్పాటు చేశారంటే ఆ నాయకుడికి మేము లోబడతాం గౌరవిస్తాం ఆయన మాటలు వింటాం భాషు గారిని దూతలు కాపాడతారు భయపడకూడదు ప్రభు భయపడొద్దు నేను మీకు తోడుగా ఉన్నాను ప్రభు ఆయనకు అప్పగిస్తాం మేము ప్రార్థన చేస్తాం ఆయన కొరకు ఆ నాయకుడు కాబట్టి మేము ప్రార్థన చేస్తాం ఆయన కొరకు ప్రముగల మా తండ్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారిని మీరే కనికరించండి ప్రభు మీరిచ్చిన అధికారముతో నజరేయుడని యేసు నామములో బాలినేని శ్రీనివాసులు గారి యొక్క బలగింతను గద్దిస్తున్నాం తండ్రి గద్దిస్తున్నాం ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయన సపోర్ట్ చేసి బిడ్డలందరూ ఆయన భార్య బిడ్డలు కూడా ఆదరించి ధైర్యపరచండి తండ్రి మీరున్నారు వాక్యం మీ విశ్వాసము క్రీస్తున్నందు మీ విశ్వాసము అసు గారిని బాగు చేస్తుంది మాకు విశ్వాసము దయచేయండి ప్రభు గొప్ప దేవుడు నువ్వు అసు గారు మాతో ఉండాలి అది మా కోరిక వాసు గారిని అంగీకరించుకొని మీ రాజ్యంలో ఉండాలి మేము హృదయపూర్వకంగా మనవి చేసుకున్నాం తండ్రి ఆయన భారతీయులందరినీ ఆదరించి ఓదార్చి స్వస్థపరిచి మేము కూడా తండ్రి సంతోషించి మీకు కృతజ్ఞత కలిగి జీవించు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆ ప్రియమైనటువంటి సోదరుడు మా నాయకుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి వారి ప్రియ కుటుంబానికి తోడై ఆదరించి నడిపించును గాక జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళల చేతిలో ఉన్న బ్యాగులను కత్తిరించి దొంగతనానికి పాల్పడుతున్న మహిళను అరెస్టు చేసినట్లు క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్రావు తెలిపారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు నిందితురాలి వద్ద నుంచి 48 గ్రాముల బంగారం 79,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు వరుసగా మహిళల బ్యాగుల్లో దొంగతనాలు జరగడంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు ఆర్టీసీ బస్టాండ్లో దొంగతనానికి పాల్పడుతుండగా మహిళను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో అనేక నేరాలకు పాల్పడినట్లు తేలిందన్నారు సమావేశంలో టౌన్ డిఎస్పీ యు నాగరాజు వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు నాగేశ్వరరావు కృష్ణయ్య బాలాంజనేయులు అంకమరావు అంజిబాబు చాంద్ భాషాలను ఏఎస్పీ శ్రీధర్రావు అభినందించి రివార్డులు అందజేశారు లేడీస్ మీద ఫోకస్ చేయము కానీ అఫెన్సెస్ ఎక్కువ ఈ మధ్య కాలంలో జరిగింది చూస్తే ఆడవాళ్ళు
ఈ మధ్య కాలంలో మనం చూసాము బస్ స్టాండ్స్ లో కొంతమంది లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ లో ఈ పర్సులు దొంగతనాలు చేయడం తర్వాత రైల్వే స్టేషన్స్ లో కూడా కొన్ని పర్సు పోయింది డబ్బులు పోయా అని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఈ గత 6 నెలల నుంచి ట్రెండ్ ఎక్కువైంది సో దీని మీద మేము స్పెషల్ ఫోకస్ చేసి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము ఫామ్ చేసి వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టగా ఈ మధ్య ఒక ఆపరేషన్ కూడా కండక్ట్ చేశాం అందులో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటలకు ఒక లేడీ సస్పిషియస్ సర్కమ్స్టెన్సెస్ లో ఆమె మూవ్ అవుతూ బస్ స్టాండ్ లో సంచరిస్తుంది సో సిఐ వన్ టౌన్ గారు వాళ్ళ టీమ్ అంతా ఆమె మీద నిఘా పెట్టి ఆమె ఫాలో అవగా ఆమె రెడ్ హ్యాండెడ్ గా ఒక దగ్గర నుంచి ఒక బ్యాగ్ లోంచి ఒక పర్సు దొంగిలిస్తుండగా రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది గతంలో కూడా ఆమె దాదాపు 10 కేసులు ఇన్వాల్వ్ అయ్యింది ఆమె కన్విక్షన్ కూడా వచ్చింది ఆమెకి ఈమె దగ్గర నుంచి దాదాపు 79,000 రూపాయల నగదు 6 సవర్ల బంగారం ఈ పొజిషన్లోంచి సీజ్ చేశాం తర్వాత ఈమెకి ఇంకెవరు అసోసియేట్స్ ఉన్నారు వాటి మీద కూడా విచారించి వాళ్ళని కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని రాష్ట్రంలో కొనసాగించాలని కోరుతూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని గత 4 నెలలుగా రాష్ట్రంలో నిలిపివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పివి శివారెడ్డి, నాయకులు నాగేంద్ర యాదవ్, అజయ్, ఖలీఫతుల్లా బాషా, బాలకోటయ్య, రంగనాథ్, సత్యనారాయణ, ఆంజనేయులు, రాము, కోటేశ్వరి, ఉమారాణి పాల్గొన్నారు. నిరసన అనంతరం జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ గ్లోరియాకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ప్రధానమంత్రి గారు పేదలకు అండగా నిలుస్తున్న నిలవాలనే ఉద్దేశంతో ఆయన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత 4 నెలల నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 4-5 నెలల నుంచి ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఈ పేద ప్రజలకు ఇచ్చేటటువంటి బియ్యం సక్రమంగా ఎవరు
ఇవ్వలేని కారణంగా ఈనాడు ఈ బంద్ చేయటం జరుగుతుంది. తక్షణం ఈ ఉచిత బియ్యం పేదవాడి పట్టగొట్టకుండా ఉచిత బియ్యం ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈ యొక్క ఈ నిరసన కార్య యొక్క ముఖ్య ఉద్దేశం గత 3 నెలల నుంచి ఏప్రిల్ మే జూన్ నెలల నుంచి ప్రధానమంత్రి గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇస్తున్నటువంటి బియ్యాన్ని ఆపివేయటం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏ ఈ దేశంలో ఎవరు కూడా ఆకలి బాధతోటి చనిపోకూడదు అనేటటువంటి ఆ నిర్ణయంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలో 80 కోట్ల మంది ప్రజలకి ఈ రోజున ఆహార ధాన్యాలు ఉచిత రేషన్ అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఈ అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి వలన ఈ రోజున పేద ప్రజలు బడుగు బలమైన వర్గాలు ఒకే ఆ రేషన్ ఉచిత రేషన్ అనేటువంటి అందకుండా అయిపోయినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సివిల్ సప్లైస్ వారి ఆఫీస్ వద్దకు భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులందరూ కూడా కదలు రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా కష్టకాలంలో ఈ అన్నానికి కూడా ఇబ్బంది పడుతున్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయం చేయడం, ఆ విధంగా ప్రతి నెల ఉచిత బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో అయితే మార్చి నుండి ఇప్పటి వరకు గత 4 నెలలుగా 5వ నెల జరుగుతోంది. ఈ 5 నెలలుగా ఉచిత బియ్యం పంపిణీ ఆపివేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే పేదలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని, వెంటనే వారికి బియ్యాన్ని పంపిణీ చేయాలని. మార్కాపురం ప్రాంతంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ను కోల్పోవడం బాధాకరమైన విషయమని APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. APUWJ జిల్లా మాజీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు ఎస్ రామాంజనేయ ప్రసాద్ సంతాప సభ మార్కాపురం ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ ప్రసాద్ చిత్రపటానికి శాసనసభ్యులు కుందు నాగార్జున రెడ్డి, ఐవి సుబ్బారావు, జంకే వెంకటరెడ్డి, కందుల నారాయణ రెడ్డితో పాటు పలువురు నాయకులు, జర్నలిస్టులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జర్నలిస్టు ఉద్యమానికి ప్రసాద్ లేని లోటు తీర్చలేదని ఐవి సుబ్బారావు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెలికి తీయటంలో ప్రసాద్ చేసిన కృషిని మర్చిపోలేమని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అన్నారు. మార్కాపురం ప్రాంతంలో సమస్యలు వెలికి తీయడంపై నిరంతరం పనిచేశారని పలువురు నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో ఒక్కలగడ్డ మల్లికార్జున, శాసనాల వీరబ్రహ్మం, తాళ్ళపల్లి సత్యనారాయణ, ఎమ్మడి కాశీనాథ్, అందే నాసరయ్య, డి సోమయ్య, పివి కృష్ణారావు, ఎస్కే అబ్దుల్ రజాక్, ఏ సురేష్, డి కనకయ్య, జిఎల్ నరసింహారావు, ఎం అల్లురెడ్డి, కె నరసింహమూర్తి, బివి సుబ్బారావు, భాస్కర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి మోహన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు ఓఎం మల్లిక, కౌన్సిల్ సభ్యులు ఎన్వి రమణ పాల్గొన్నారు. వారు చేసే పనులలో కానీ, వారి ముందు తీసుకొచ్చిన పథకాల్లో కానీ మార్పులు చేతులు కూడా చేసుకొని వెళ్ళి ఉంటారు. ఆ పద్ధతిలో అన్ని విధాలుగా వార్తలు రాసి ఎంతో సమాజ మార్పుకు సేవ చేసిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఐవి సుబ్బారావు గారు చెప్పిన విధంగా సమాజ సేవ, సమాజ సేవ, స్పృహ చాలా చాలా మంచి వాక్యాలు. ఒక 15 గంటలు 16 గంటలు ఏకదాటిగా మనం నచ్చిన అంశం మీద, నచ్చిన పని మీద ఇదిగో ఈ పనిని చేస్తే బాగుంటుంది, నా వృత్తి ధర్మం ఇది అనే విధంగా రోజుకి 24 గంటలు ఉంటే 16 గంటల నుంచి 18 గంటలు ఏకదాటిగా మనం పనిచేస్తే నాకు తెలిసి ఆ రోజు మనం 4 గంటల ధరమైనా కూడా చాలా తృప్తి కలుగుతుంది. చాలా దురదృష్టకరం, అతి చిన్న వయసులోనే 58 సంవత్సరాల వయసులోనే అంటే దేవుడిచ్చిన 100 సంవత్సరాల లైఫ్లో సగం వయసు కూడా ఇండియ డిజైన్ ముందే ప్రసాద్ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. ప్రత్యేకించి మార్కాపురంలో నిన్నగాకమన్న మనం సీనియర్ జర్నలిస్టు దత్తనంద గారిని కోల్పోయాం. ఈరోజు ప్రసాద్ గారు దత్తనంద గారి మీద బాగా తెలుసుకున్నాం. ప్రసాద్ గారు హాస్పిటల్ సృష్టి ఉండాలి, అసలు ప్రెస్ క్లబ్లో పోటీ చేసే సృష్టి ఉండాలి. ప్రెస్ క్లబ్లో పోటీ చేసే సృష్టి తెలిసినా నేను మానసికంగా అతన్ని సిద్ధం చేసేవాడిని, గెలిపోవడం అతీతంగా మన ఎలా పెరగాలి ఎలా అవసరం.
ఇప్పుడు బులెటిన్లో స్వల్ప విరామం. కనిగిరిలో శ్రీ హర్షిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, సబ్ డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతపరిచేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని చేపట్టారని వెంకయ్యమ్మ తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, జడ్పీటీసీ మడతల కస్తూరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సరితారెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, దేవకి వెంకటేశ్వర్లు, డాక్టర్ పెరుగు మురళీకృష్ణ, వైస్ చైర్మన్ పులి శాంతి, డాక్టర్ ఆవుల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, ఆవుల కాసిరెడ్డి, జైనాలుద్దీన్, కౌన్సిలర్లు దేవకి రాజీవ్, తమ్మనేని సుజాత, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ద్వారా నడుస్తున్న ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పర్యవేక్షిస్తానని వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. వైద్య విధాన పరిషత్ సమన్వయకర్తగా బదిలీపై వచ్చిన మూర్తి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని మార్కాపురంలో ఒక జిల్లా ఆసుపత్రి, ఒంగోలులోని మాతా శిశు వైద్యశాల, కందుకూరు చీరాలలో రెండు ఏరియా ఆసుపత్రులతో పాటు 9 సిహెచ్సిలు ఉన్నాయన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రులకు వచ్చే వారందరికీ వైద్య సేవలు అందించాలని, ఎక్కడైనా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించిన మూర్తిని మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డితో పాటు పలువురు వైద్యులు, కార్యాలయ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. నేను ప్రకాశం జిల్లా డిసిఎస్గా ఛార్జ్ తీసుకున్నాను. ఈ జిల్లాలో ఒక డిస్టిక్ హాస్పిటల్, రెండు ఏరియా హాస్పిటల్లు, 9 సిఎస్సీలు ఉన్నాయి ఈ పరిధిలో. హాస్పిటల్ పరిధిలో ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా ఒకటి ఉంది. సో ప్రధానంగా ఏంటంటే వైద్యులందరి రోగులందరికీ కూడా మంచి వైద్యం అందాలి, అదే నాకు ధ్యేయము. తర్వాత ఉద్యోగులందరూ కూడా స్వేచ్ఛాయుతంగా బాధ్యతాయుతంగా పనిచేసేదానికి వాళ్ళకు కూడా నా సహాయ సహకారం అందిస్తాను. ఖచ్చితంగా కూడా ఏవైతే ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయో, ఏవైతే ప్రభుత్వము మంచి జయంతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మార్పులు కానీ జరు చేస్తున్నారు, అవన్నీ ఒక అధికారిగా, జిల్లా అధికారిగా అవి సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి నా బాధ్యత నేను నిర్వర్తించి నా దగ్గర పనిచేసే సిబ్బంది చేత కూడా బాధ్యత పనిచేయించాలని నా ధ్యేయము. రోగులందరికీ కూడా మెరుగైన సేవ అందాలి. ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళినంతనే అక్కడ వైద్య సేవ అందలేదు అనేటువంటి ఇది రాకూడదు. ఏదైతే మనం హాస్పిటల్లో చేయగలుగుతామో అటువంటి సేవ ఇమ్మీడియట్గా అందించి, తదుపరి ఏదన్నా ఉంటే వాళ్ళు హైయర్ హాస్పిటల్స్ కూడా రెఫర్ చేయొచ్చు. మనం ఏమీ చేయకుండానే, సేవలు అందకుండానే చేయకుండా పోవడం అనేది తప్పు. అటువంటి వాటిని మనం జాగ్రత్తగా నివారించి మెరుగైన సేవలు అందించేదానికి నేను కృషి చేస్తాను. తర్వాత ఏదైనా కానీ ఇంకా మనకి అభివృద్ధిలో భాగంగా రావాల్సిన హాస్పిటల్ డెవలప్మెంట్లు కానీ దానికి ఉన్నతాధికారులతో చర్చించి ఆ యొక్క హాస్పిటల్స్ రావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేయాలనేదే నా యొక్క లక్ష్యము. సో ఈ యొక్క జయంతో అమూల్ సంస్థకు పాలు పోసి అధిక ఆదాయం పొంది జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని డిఆర్డీఏ పీడీ బాబురావు అన్నారు. తాలూరు మండలం పశు పోషకులతో పీడీ మాట్లాడారు. ప్రభుత్వం పశు పోషణకు ప్రోత్సాహం ఇస్తుందని పీడీ తెలిపారు. పశు పోషకులతో మాట్లాడుతూ ఎంత మేర పాల ఉత్పత్తి జరుగుతుంది, ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వెలుగు అధికారులతో విఏఓ పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకు అందించేందుకు చేయూత మహిళా మార్టులను ఈ నెలాఖరులోగా నెలకొల్పడం జరుగుతుందని చేయూత డిపిఎం సునీత తెలిపారు. ఒంగోలు ఎంపీడీఓ కార్యాలయంలో మండల సమైక్య వివోఏలు ఓబీలతో సమావేశం నిర్వహించారు. మహిళా మార్టు నిర్వహణకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేసి దాని ద్వారా పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మండలానికి సంబంధించి జిల్లా కేంద్రంలో ఒక భవనాన్ని తీసుకొని అందులో చేయూత మార్టులను నెలకొల్పుతామన్నారు. సమావేశంలో డిపిఎం డేవిడ్, ఏపీఎం గోపీనాథ్, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు మండల సమాఖ్య ఆధ్వర్యంలో చేయూత మహిళా మార్ట్ మీద సమావేశం జరిగింది. వివో ఓబీస్కి మరియు వివోఏస్తో కలిపి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే చేయూత మార్ట్కి సంబంధించి ఒక కమిటీస్ని, 4 కమిటీస్ని ఫామ్ చేసుకోవటం జరిగింది. ఒకటి నిర్వహణ కమిటీ, మెయింటెనెన్స్ కమిటీ ఒకటి, క్వాలిటీ చెక్ ఒకటి, పర్చేస్ కమిటీ ఒకటి అండ్ ఫైనాన్స్ కమిటీ. ఈ 4 కమిటీస్ని ఈరోజు ఫామ్ చేసుకున్నాము. సో రేపటి నుంచి వీళ్ళ అకౌంట్స్ ఫార్మేషను, తర్వాత మ్యాక్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ చేయూత మార్ట్ మన మండల సమాఖ్యలో 6,000 మంది మహిళలతోటి పెద్ద ఎత్తున వాళ్ళ షేర్ క్యాపిటల్, అంటే వాళ్ళ యొక్క ధనాన్ని షేర్ క్యాపిటల్గా పెట్టుకొని ఈ మార్ట్ని వాళ్ళ సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. దాదాపు వచ్చే మంత్ ఎండింగ్ లోపు ఈ మార్ట్ని ఓపెన్ చేయాలని చెప్పి మన ఏపీఎం గారు, తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరి సహకారంతో దీన్ని వచ్చే నెలలో ఓపెన్ చేయాలని చెప్పి ప్రణాళిక చేయడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అందరు మహిళలకి తెలియజేయడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఇప్పటి వరకు హైర్ ఆర్డర్ ఎంటర్ప్రైజెస్ 4 ఐడెంటిఫై చేశారు ఈ మండలంలో. ఆల్రెడీ బ్యాంకుకి ప్రాసెస్ చేయడం జరిగింది. ఈ 4లో ఒక యూనిట్ని కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన 3 కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఎక్కువ యూనిట్స్, అంటే మహిళలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఎక్కువ తయారు చేసి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తూ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక 20 యూనిట్స్ని కొత్తగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటికి డిపిఆర్లు కూడా రెడీ చేస్తున్నాము. ఇవి కాకుండా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కాకుండా ఇంకా మొరింగా నర్సరీలు ఎఫ్పిఓల ద్వారా చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా మిల్లెట్స్కి సంబంధించి ఈ మండలంలో ఎవరైనా మిల్లెట్స్ వేసే రైతులు ఉంటే వాళ్ళకి సీడ్ కూడా ఇస్తామని చెప్పి ఐఐఎంఆర్ అనే పెద్ద సంస్థ నుండి సీడ్స్ కూడా తెప్పించబోతున్నాము జిల్లాకి. ఎవరైతే ఈ మిల్లెట్స్ వేసే రైతులందరికి కూడా మంచి రీసెర్చ్ చేసిన సీడ్ని సప్లై చేయాలని చెప్పి కూడా పిడి గారు కూడా భావిస్తున్నారు. దీని ద్వారా మిల్లెట్స్ ద్వారా పండించిన తర్వాత వాటికి మార్కెటింగ్ సౌకర్యం కానీ, అదేవిధంగా మంచి ట్రైనింగ్స్ ఇచ్చి మహిళలకి మిల్లెట్స్కి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ మంచి తయారు చేపించి మార్కెటింగ్ చేపించే ప్రణాళికను కూడా ఈరోజు వివరించడం జరిగింది. వివోలకి, వివో ఓబీలకి అవగాహన కల్పించడం జరిగింది. రేపటి నుంచి ప్రతి గ్రామ సంఘం నుంచి కూడా సభ్యులందరి వద్ద నుంచి అమౌంట్ కలెక్ట్ చేయటం, మండల నోడల్ స్టోర్ ఖాతాకి జమ చేయించటం, అదేవిధంగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ మంచి సెంటర్ పాయింట్లో మనం ఒక బిల్డింగ్ని గుర్తించి లేదా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం బిల్డింగ్ ఉంటే దాన్ని కూడా గుర్తించి దాన్ని మండల ఈ నోడల్ స్టోర్కి తీసుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యొక్క నోడల్ స్టోర్ని ఏర్పాటు చేసి క్వాలిటీ సరుకుని రీజనబుల్ ప్రైస్కి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రూపు మహిళలకు అందించాలనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ ఆదేశాలకు అనుగుణంగా అందరం కూడా పనిచేస్తామని పీడీ గారు, డిపిఎం గారు ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం స్పాట్ వాల్యుయేషన్పై దృష్టి సారించింది. ఈ నెల 15వ తేదీతో సప్లిమెంటరీ పరీక్షలు ముగుస్తాయి. 18వ తేదీ నుండి స్పాట్ వాల్యుయేషన్ చేపట్టాలని అన్ని
జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇతర జిల్లాలకు చెందిన సమాధాన పత్రాలు ఒంగోలు రానున్నాయి. సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఈ నెల 18 నుండి 21వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ భాస్కర్ తెలిపారు. మన ప్రకాశం జిల్లాలో 53 సెంటర్లలో 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క పరీక్షలు గత 7 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి 9000 మంది విద్యార్థులు హాజరై ఉన్నారు. ఈ విద్యార్థుల ఈ యొక్క పరీక్ష పేపర్లన్నింటినీ కూడా మనం జిల్లాలో స్పాట్ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈసారి సిఎస్ఆర్ శర్మ కాలేజీలో కాన్ఫిడెన్షియల్గా ఈ యొక్క పూర్తి స్థాయి సెక్యూరిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. 4 రోజుల పాటు ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన సిబ్బందిని అందరినీ కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ సబ్జెక్టులు వారీగా టైం టేబుల్ వారీగా వాళ్ళకి క్లాసులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి మరి సప్లిమెంటరీ పరీక్షల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చి అందరు పాస్ అవుతారు. నిరుపేద సఫాయి కర్మచారులకు జీవన విధానం మెరుగుపరిచేందుకు స్వచ్ఛ ఉద్యమి యోజన పథకం తీసుకురావడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రకాశం బాపట్ల జిల్లాల మున్సిపల్ కమిషనర్లు మెప్మా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు గ్రూపులుగా ఏర్పడి సెప్టిక్ వాహనం పొందవచ్చని అందులో 50% రాయితీ కూడా కల్పిస్తున్నారన్నారు. సంబంధిత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నివేదిక తయారు చేసి సమర్పించాలన్నారు. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కమిషనర్లు మెప్మా సమన్వయంతో చేపట్టాలన్నారు. మెప్మా పిడి రవికుమార్ లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ప్రాంగణంలో జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్తోని అలాగే పిడి మెప్మా గారితో స్వచ్ఛ ఉద్యమి యోజన సంబంధించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మున్సిపల్ కమిషనర్స్ని ఎవరైతే ఎస్సీ కుటుంబాలు ఉన్నాయో వారి నుంచి ప్రపోజల్స్ స్లెడ్జ్డ్ వెహికల్ వాహనాలు సంబంధించి ప్రపోజల్స్ అడగడం జరిగింది. ఎన్ఎస్కేఎఫ్డిసి ద్వారా ఒక్కొక్క యూనిట్కి 5 లక్షల నుండి గ్రూపుల వారీగా 50 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో ప్రభుత్వం రుణాలు మంజూరు చేయడానికి వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న ఉన్నాయి. దీనిలో ప్రకాశం జిల్లాలో గ్రూప్ లోన్ విభాగంలోని 10 లక్షల నుండి 50 లక్షల వరకు కార్పొరేషన్స్కి 10 గ్రూపులు, గ్రేడ్ 1 పంచాయతీస్కి 5 గ్రూపులు, గ్రేడ్ 1 కన్నా బిలో ఉన్నటువంటి పంచాయతీస్కి 3 గ్రూపులు, నగర పంచాయతీస్కి 1 గ్రూప్ కింద సెలెక్ట్ చేయమని చెప్పి మనకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క సహాయ సహకారంతో మున్సిపల్ ఏరియాస్లో ఉండేటువంటి సెప్టిక్ ట్యాంకులను కానీ టాయిలెట్స్ని కానీ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ని కానీ శుభ్రపరచుకునే దానికోసం ఎవరైతే సఫాయి కర్మచారులుగా శానిటరీ వర్కర్స్గా గతంలో ఎప్పుడో మాన్యువల్ స్కావెంజర్స్గా పనిచేసినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి డిపెండెంట్స్గా ఆ క్లీన్ ఆంధ్రప్రదేశ్ని మనం ఏర్పాటు చేసుకున్న దానికి ఒక చక్కని స్వచ్ఛత ఉద్యాయిని యోజన స్కీమ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. మరి ఇండివిజువల్గా కానీ అట్లాగే ఒక 5గురుగా గ్రూప్గా ఫామ్ చేసుకుంటే 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి డి స్లడ్జర్ వ్యాక్యూమ్ క్లీనర్ అనేటువంటి వెహికల్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరు కమిషనర్లు కూడా మరి రేపటిలోగా ఈ లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వాళ్ళందరూ కూడా సుముఖంగా ఉన్నారు. సహజమైన త్వరగా 15 ఆగస్టు ఇండిపెండెన్స్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే జిల్లాలో మంత్రులు వారి చేతుల మీదుగా ఈ వెహికల్స్ని వాళ్ళకి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఒంగోలులో మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అనంతరం కలెక్టరేట్లో జరిగే వాహనమిత్ర నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ప్రకాశం భవనంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగే జిల్లా స్థాయి వ్యవసాయ సలహా బోర్డు సమావేశానికి హాజరవుతారు. అనంతరం మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.
ఒంగోలు సత్యనారాయణపురం రెండవ లైన్లో ఎస్కే నాయిబ్ రసూల్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లు సిగరెట్లు సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో సెబ్ జాయింట్ డైరెక్టర్ ఎం సూర్యచంద్రరావు ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు చేశారు. అక్రమంగా నిల్వహించిన 4.15 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్లు సిగరెట్లను సీజ్ చేశారు. తనిఖీల్లో సెబ్ సిఐ లత, ఎస్ఐ గోపాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, సిబ్బంది, సత్యనారాయణపురం వార్డు సెక్రటరీ ఎన్ నాగరాజు, వాలంటీర్ పాల్గొన్నారు. సబ్ జాయింట్ డైరెక్టర్ అయిన ఎన్ సూర్యచంద్రరావు గారి ఆదేశాల మేరకు, మాకు రాబడిన సమాచారం మేరకు రాత్రి ఒంగోలులోని సత్యనారాయణపురం సెకండ్ లైన్లో మాకు ఏదైనా అదే గుట్కా ఒక ఇంట్లో నిల్వ ఉంది, మాకు ఒక సమాచారం వచ్చింది. దాని మేర మేము వెళ్ళి అక్కడ రైడ్ చేసాము. రైడ్ చేస్తే మనకి ఇప్పుడు సత్యనారాయణపురం రెండో లైన్లో ఒక నాయబ్ రసూల్ అనే ఒక వ్యక్తి ఇంట్లో సుమారు మాకు 70,000 యొక్క గుట్కా ప్యాకెట్ దొరికాయి. అదేవిధంగా 10,600 సిగరెట్ ప్యాకెట్స్ దొరికాయి. వాటి విలువ మార్కెట్ విలువ సుమారు 4,15,000. ఈ నాయబ్ రసూల్ అనే వ్యక్తిని గత 18 అంటే 2018 కూడా ఆల్రెడీ అతన్ని ఒకసారి ఏదైనా గుట్కా కేసులో అరెస్ట్ చేసాము. అప్పుడు ఆటో కూడా సీజ్ చేసాము. లాస్ట్ ఆగస్టులో అయితే మొత్తం ఒక 17,000 గుట్కా ప్యాకెట్లు, 23,000 సిగరెట్లు పట్టుకున్నాము. దాని విలువ 1,42,000. సేమ్ ఇతని మీద ఇది ఈ సంవత్సరం మరి రెండో కేసు. లాస్ట్ ఒక కేసు జరిగింది ఈ సంవత్సరం ఉంది. ప్రజెంట్ ఈ రాత్రి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేసాము. ఇంకా ఎక్కువ నిఘా పెంచి ఇంకా ఎటువంటి గుట్కా ఉత్పత్తులు ఏమి లేకుండా ఒంగోలులో ఇంకా చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ పెట్టి ఇంకా మంచి కేసులు చేస్తానని వీడియో ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క రైల్లో మా జేడీ గారు ఆదేశం మేరకు ఒంగోలు సబ్ సిఎన్ఎల్ నేను, అదే మా ఎస్ఐ గోపాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, మరి కానిస్టేబుల్ కుప్పాల శ్రీనివాసరావు, మిగిలిన సిబ్బంది పిఆర్ శ్రీనివాసులు వాళ్ళు పాల్గొన్నారు. అదేవిధంగా మన యొక్క తర్వాత సత్యనారాయణపురం యొక్క పంచాయతీ సెక్రటరీను మరియు తర్వాత వాలంటీర్ కూడా ఈ యొక్క రైల్లో పాల్గొన్నారు. వీళ్ళందరూ సమక్షంలో మేము రైడ్ చేయడం జరిగింది. ఈ గుట్కాలు తదుపరి చర్యల నిమిత్తము తాలూకా వారికి అప్పగించిన నిమిత్తము స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు బులెటిన్లో మన స్వల్ప విరామం. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు సిడాప్ నిర్వహించే ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకొని జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని జేడీఎం రజనీకాంత్ అన్నారు. ఒంగోలులోని వెలుగు శిక్షణ కేంద్రంలో సిడాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో కేఎల్ గ్రూప్, గ్రీన్ టెక్, డిక్సన్, స్కిల్ సోనిక్స్, అపోలో ఫార్మా సంస్థలు పాల్గొని మౌనిక పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు శ్రీనివాస్, నాగరాజు, వెంకటరమణ, మహేష్, వెలుగు టీడీ ట్రైనర్ బి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎక్కడైతే మెకానిక్ సీట్లు పడేస్తారో ఒక 5 సంవత్సరాలు మెకానిక్ చేసుకుంటారు, కార్ పెట్టుకుంటారు. అదే ఉద్యోగం అంటే వాళ్ళ పని ఏంటిది? ఇటువంటి జాబ్ మేళాల గతంలో మనం ప్రతి నెల రెగ్యులర్గా కండక్ట్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ. అదేవిధంగా జిల్లాలో కూడా అనేక చోట్ల అనేక మండలాల్లో ఇటువంటి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. మీ ఏరియాలో జాబ్ మేళాలు పెట్టేటప్పుడు అక్కడ పేపర్లో యాడ్ ఇస్తున్నాం, జిల్లాలో కూడా యాడ్ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో వచ్చినప్పుడు జిల్లాకు సంబంధించి పేపర్లో మీకు సంబంధిత ఇస్తున్నాం. అయితే అన్ఎంప్లాయిడ్ యూత్ పొజిషన్ ఎలా ఉన్నారంటే దూరంగా వెళ్ళడానికి కొద్దిగా ఇష్టంగా, అంటే దాదాపుగా అందరూ లోకల్ ప్లేస్మెంట్స్ కావాలి అన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ మీలో వచ్చిన వాళ్ళు 50% మెంబర్స్ని చూసినట్లయితే ఎక్కడికైనా వెళ్తాం సార్ అనేవాళ్ళు తక్కువ. మనుషులు అనేవాళ్ళు తప్పనిసరిగా ఉద్యోగం చేయాలి. అది ఉద్యోగం అంటే ఏంటిది? పని. ఉద్యోగం అంటే మామూలు ఆ రోజుల్లో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చేశారు కాబట్టి ఆడవాళ్ళు బయటికి రారు కాబట్టి ఉద్యోగ పురుషలక్షణం రాశారు. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు పనిచేయాల్సిందే. మరి ఉద్యోగం అంటే ఏంటిది? పని అన్నమాట. ఏ పని అయినా క్రమం తప్పకుండా చేసేదాన్ని ఉద్యోగం అంటారు. ప్లాస్టిక్ సర్జరీపై స్థానిక సుందరయ్య భవన్ రోడ్లోని ఉషా ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్లో డాక్టర్ సునీల్ కిషోర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే శరీర పునర్నిర్మాణ శస్త్రచికిత్స అని డాక్టర్ కిషోర్ అన్నారు. యాక్సిడెంట్తో కానీ, క్యాన్సర్ వల్ల కానీ, పుట్టుకతో వచ్చు అవయవ లోపం వల్ల ఏర్పడిన గాయాలను కొత్త చర్మంతో కానీ, కండతో కానీ పునర్నిర్మాణం చేస్తారని తెలిపారు. షుగర్ గాయాలు, కాలిన గాయాలకు ఆధునికమైన వైద్య చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు.
అంటే జూలై 15 చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రపోజల్ ఫస్ట్ భారతదేశము ప్లాస్టిక్ సర్జరీ బృందము వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఇటువంటి ప్రపోజల్ ఒకటి పెట్టారు. మనం ఒక రోజు పెట్టుకొని ఇట్లాగా సంవత్సరం ఒక రోజు పెట్టుకొని ప్లాస్టిక్ సర్జరీ డే జరుపుకున్నాము అని చెప్పి జూలై 15 డిసైడ్ చేశారు. సో ఈ జూలై 15 మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డేది జనాలకి సామాన్య ప్రజలకి కోటి డాక్టర్లకి ఒక ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ ఏం చేస్తారు, ఏమేమి ఆపరేషన్లు చేయగలడు, ఏమేమి సర్జరీస్ చేయగలడు, దానికోసం అవగాహన కల్పించడం కోసం మెయిన్గా ఒక రోజుని ఎంచుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే శరీర పునర్నిర్మాణ శస్త్రచికిత్స విభాగం అంటారు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్లో ఏమవుతుంది, కొన్నిసార్లు మనకి ఫేస్కి కానీ దాని దెబ్బ తగిలినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ముక్కు చిన్న పాటు ఊడిపోవటము, చెవులు కొంచెం కట్ అయిపోవటము, లేకుంటే పెదాలు కట్ అయిపోవటము, లేకుంటే ఐబ్రోస్ కట్ అయిపోవటము, దాంతోపాటు లోపల ఉన్నటువంటి దవడ ఎముకలు కానీ లేకుంటే ఈ మ్యాగ్జిలా మ్యాండిబుల్ ఈ జైగమ బోన్స్ ఉంటాయి, ఫేస్ బోన్స్ కానీ అవన్నీ ఫ్రాక్చర్ అవటం జరుగుతుంటాయి. వాటన్నిటికీ ఏంటంటే ఆపరేషన్ చేసేది ప్లాస్టిక్ సర్జరీ. రెండోది ఏంటంటే ఇప్పుడు చేతి గాయాలు ఉంటాయి. యాక్సిడెంట్లో కొన్నిసార్లు ఏంటంటే చేతి వేళ్ళు విరిగిపోవటం కానీ, సో చేతికి సంబంధించిన నరాలు కానీ కండరాలు కానీ రక్తనాళాలు కానీ ఈ కట్ అయిపోతుంటాయి. వాటినన్నింటినీ మళ్ళీ తిరిగి అతికించటము, లేకపోతే వాటికి నరాలకు రిపేర్ చేయటము, ఏదన్నా కండ పోతే కండ వేయటము, చర్మం పోతే చర్మం వేయటం, ఇట్లాంటి ఆపరేషన్ అన్నీ చేసేది చేతికి సంబంధించిన ప్రతి గాయానికి. రోజువారి ఇంటిలో కూడా కొంతమందికి ఏంటంటే ఏళ్ళు కొంచెం మిక్సీలో పట్టడం, డోర్లో పట్టి నడగటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకి ఎంత కండ పోయింది, ఎంత టిష్యూ పోయిందో చూసుకొని ఆ కండ వేసుకోవటము, అట్లా అంటే పునర్నిర్మాణం చేయటం, అంతకుముందు ఎట్లా ఉందో దాదాపుగా అట్లాగా చేయటం, అట్లాగా తీసుకొని రావటం, అది లక్ష్యం అన్నమాట. మనకి అదేంటంటే చూడడానికి బాగుండాలి, పని చేయాలి. ఈ రెండు చేసే విధంగా మనం హ్యాండ్ సర్జరీ అనేది ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగం అయింది. ఈ హ్యాండ్ సర్జరీ మీద చాలా హాస్పిటల్స్ చాలా సబ్స్పెషాలిటీగా పనిచేస్తున్నాయి అన్నమాట హ్యాండ్ సర్జరీ మీద. ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్స్ అవుతున్నాయి బాగా. ఇటువంటి ఆపరేషన్లు అంటే జనాలకి అంటే సామాన్య ప్రజలకు తెలియవు ఇట్లాంటివి. సో అదొక క్యాన్సరు, డయాబెటీస్, ట్రామా, దాని తర్వాత ఇంకా ఉండేది ఇప్పుడు కాస్మెటిక్ అంటే ఎక్కువ సామాన్య ప్రజలకు ఏంటంటే ప్లాస్టిక్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటల బీమా పథకం అర్హులైన అందరికీ వర్తింపు చేయాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వాస్తవ సాగుదారులు అందరికీ బీమా వర్తింప చేయాలన్నారు. కౌలుదారులు అందరినీ గుర్తించి వారికి ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు. మిర్చి పంటకు ఎకరాకు 75,000 రూపాయల బీమా లేదా ప్యాకేజీగా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వరి పంటకు కేరళ తరహాలో కింటాకు 10,000 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు, కౌలు రైతు జిల్లా కార్యదర్శి బాలకోటయ్య, అధ్యక్షుడు జయంత్ బాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరలా సాగు చేసుకోవాలి, పొలాలని మిర్చి సాగుకు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే వర్షాలు పడినాయి, దున్నకానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మనం ఈ దేశానికి తిండి పెట్టి రుచికరంగా ఆహారంలో ఉండాలి అని అంటే మిర్చి తర్వాత తామర పురుగు ఈ రెండింటి వల్ల 70 ఎకరాలు కోతకొచ్చింది, విందుకు సాధ్యం కాదు అని చెప్పి 100 ఎకరాలు. ఈరోజు జిల్లాలో పంటల బీమాని సమగ్రంగా అమలు జరపండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ కౌలు రైతు సంఘం ఆధ్వర్యాన ఇక్కడ ధర్నా జరుపుతున్నాం. దీంట్లో ప్రధానంగా గత నెల 14వ తేదీన ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇన్సూరెన్స్ సక్రమంగా రాల, అందులో ప్రత్యేకంగా మిర్చికి సంబంధించి మన జిల్లాలో తీవ్రంగా నష్టపోయారు తామర తెగులు వలన. దీనికి 100,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి అనేక రూపాయల్లో మేము ఇప్పటికే పోరాటం చేశాం. కానీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇచ్చిన దాంట్లో దాన్ని పంటను గుర్తించడంలో లోపం ఉంది, ఇన్సూరెన్స్ లెక్కగట్టడంలో లోపం ఉంది. అందువలన సాగునీటి కింద పంట కింద లెక్క కట్టినప్పుడు దీనికి 60,000-70,000 వచ్చినాయి అదే చూపిస్తున్నారు. కానీ వాతావరణ బీమా కింద లెక్కగట్టి
అంటే మెట్టబోయిర్ కింద దీన్ని నమోదు చేసి వాతావరణ బీమా కింద లెక్కెడితే 3,000, 4,000, 5,000 ఎకరాకు వచ్చింది. దీనివలన రైతులు చాలా నష్టం జరిగింది. పశ్చిమ ప్రాంతంలో ఇది రైతులందరికీ అదే విధంగా జరిగింది. ఎన్జీపాడు మండలంలో 4,300 మంది మిర్చి సాగు చేస్తే కేవలం 50 మందికి మాత్రమే వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. కౌలు రైతులను అసలు గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో మరలా రైతులకు చేతన అందించేందుకు పిఎం కిసాన్ పథకం తీసుకురావడం జరిగిందని, నగదును బ్యాంకులో జమ చేసేందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి కిషోర్ బాబు తెలిపారు. మండల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు మండల పరిధిలో 3,200 మంది చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈకేవైసీ చేయించుకుని రైతులు తప్పనిసరిగా తమకు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్లో కానీ మొబైల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ నమోదు చేయించుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రైతులు లబ్ధి చేకూరాలంటే ఈకేవైసీ తప్పనిసరిని ఏవో తెలిపారు. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మనకి రైతులకి ఏదైతే చేయూత కోసం మనం ఏదైతే ప్రధానమంత్రి నుంచి పిఎం కిసాన్ అమౌంట్ వస్తూ ఉందో దానికి సంబంధించి ప్రతి రైతు సోదరులు ఈకేవైసీ చేసుకోవాలని తెలియజేస్తున్నాము. అది ఈ నెల 31వ తేదీలోపు ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. చేయని రైతులకి నెక్స్ట్ పడే అమౌంట్ అది అకౌంట్లో జమ అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. ఒంగోలు మండలంలో చూసినట్లయితే దాదాపు 6,600 దాకా టోటల్ ఈకే మనకి పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉంటే దాంట్లో 3,200 మందే ఈకేవైసీ కంప్లీట్ అయింది. ఇంకా పెండింగ్ 50% దాకా పెండింగ్ ఉంది. కాబట్టి చేస్తూ ఉన్నాం, అందరూ కూడా చేస్తూ ఉన్నారు. నిన్న కూడా దాదాపు 1,000 మంది దాకా చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఏ రైతు ఎక్కడున్నా సరే ఫోన్ ద్వారా, ఓటీపీ ద్వారా కావచ్చు, బయోమెట్రిక్ ద్వారా కావచ్చు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. కార్పొరేషన్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ కార్మికుల సంఘం నగర కార్యదర్శి శ్రీరామ్ శ్రీనివాసులు, సిఐటియు నగర కార్యదర్శి మహేష్ కుమారి, ఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నిర్వాధిక సమ్మె 4వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం జరుగుతుంది. నిన్న ఆదిమూలపు సురేష్ మినిస్టర్ గారు వ్యాఖ్యలు అనేది చాలా దుర్మార్గం చర్య. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18,000 రూపాయల వేతనం మేము పెంచామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఈ మున్సిపాలిటీ కార్మికుల్ని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి దుర్మార్గ చర్యలు ఎవరిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఈరోజు ఈ నిర్వాధిక సమ్మెను జయప్రదంగా చేస్తూ నిరసనగా రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ అర్ధనగ్న ప్రదర్శన జరుగుతూ ఉంది. డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కారం అయినంతవరకు మాత్రం మా సమ్మె కొనసాగుతుంది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె 4వ రోజు చేరుకుంది. పాదయాత్ర సందర్భాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తాను, మీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా న్యాయం జరగదు, పర్మినెంటే సరైనది అని చెప్పి ఆ రోజున పర్మినెంట్ చేస్తా అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజున పచ్చి అబద్ధం చెప్తా ఉన్నాడు, మొత్తం చేసాం, పరిష్కారం చేసాం, ఏమీ లేదు, మీరు సమ్మె విరమించరండి, మాట్లాడుకుందామని చెప్తా ఉన్నాడు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు సలహా తీసుకోండి, వారి మాట తీసుకొని మాకు రావాల్సినటువంటి 21,000 రూపాయలు ఇప్పించండి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం, ఈ యొక్క హెల్త్ అలవెన్స్ ఆగిపోయినటువంటి బకాయిని కూడా చెల్లించాలని చెప్పి, అందుకని ఆ డ్రైవర్లకు కూడా చట్టబద్ధంగా రావాల్సినటువంటి, చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి డ్రైవింగ్ జీతం కూడా ఇవ్వాలని చెప్పి. టంగుటూరు సచివాలయ 3 పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికుటి అశోక్ బాబు ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇప్పటి వరకు 10,000 గడపలకి తాను వెళ్ళి జగనన్న సంక్షేమ గురించి వివరించానని అశోక్ బాబు తెలిపారు. వైసీపీ రాష్ట్ర నాయకులు వరికుటి అమృతపాణి, ఒంగోలు పార్లమెంటు వైద్య విభాగం అధ్యక్షుడు బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రభావతి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మాధవి,
టంగుటూరు మండలం అధ్యక్షుడు సోదరగుంట హరిబాబు, ఎంబీసీ డైరెక్టర్ పుట్ట వెంకట్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, వెంకయ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 24 రూపాయలు ఈ యొక్క పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని, గ్రామ సచివాలయ సిబ్బందిని, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళకి రావాల్సినటువంటి వాటన్నిటినీ కూడా చూసుకొని ఈ యొక్క కుటుంబానికి 7,03,124 రూపాయలు ఇచ్చేటట్టు చేశారంటే, గతంలో ఎప్పుడు ఇటువంటి పథకాలు ఇచ్చినవి లేవు ప్రభుత్వాలు. ఈ రకంగా వాలంటీర్లు ఇంటికి వెళ్ళి అర్హత పత్రాలు తయారు చేసి వాళ్ళకి ఇంకా ఏమేమి లబ్ధి రావాలనేది చేసింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెత్తందారీ పార్టీ అని చెప్పేసి చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అనేది పేదల పార్టీ అనేది చెప్పారు. ఆ పేదల పార్టీ అనేది ఈ రోజు గడప గడపకెళ్తా ఉందో తెలుస్తా ఉంది. ప్రతి ఒక్క కుటుంబంలో అర్హత పత్రం అనేది ఇంపార్టెంట్. చదువు లేనటువంటి పేదలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో కూడా చదువుకున్నటువంటి రైతులు ఉన్నారు. ఆ కుటుంబానికి అర్హత పత్రం గతంలో ఎలా ఉండేది, రేషన్ కార్డు మీకు రాదమ్మా అయిపోయింది, అధికార మనకి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే నీకు రాదు, ఎందుకు రాదు అర్థం కాదు, పింఛన్ కావాలంటే నీకు రాదు, ఎందుకు రాదు అర్థం కావాలి. మళ్ళీ ఒకవేళ రావాలి పెన్షన్ రావాలంటే 100 పింఛన్లు వస్తాయి, 101 పెన్షన్ రావాలి అంటే ముందు చచ్చిపోతే తప్పితే కనుక వాళ్ళకి పెన్షన్ రాదు. చూడండి జగన్ గారి యొక్క హృదయం చూడండి, ఆయన మాట్లాడిన మాటలు చూడండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.